నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లోగోను గమనించారా? అందులో వాడిన రంగులు, గుర్తులను లోతుగా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఎంత లోతుగా ఉందో, ఆయన కాలజ్ఞానం ఎంత ముందు చూపుతో కూడుకున్నదో అర్థమవుతుంది. భారతీయ సంస్కృతి, చెగువేర పోరాటం, షట్చక్ర సిద్ధాంతం, సామాజిక మార్పు లాంటివన్నీ అందులో కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ ఏదో అల్లాటప్పగా సినిమా రంగంలోంచి రాజకీయాల్లో రాలేదని, ఆయనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉందని లోగోను పరిశీలిస్తే అర్థమవుతుంది. సినీ హీరో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14 జనసేన పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. అదే సందర్భంలో పార్టీ లోగోను ఆవిష్కరించారు. సహజంగా భారతదేశంలో ఏ పార్టీ ప్రారంభించినా కార్మికులు, కర్షకులను ఆకర్షించేలా ప్రాంతీయ అస్తిత్వాలను చాటుకునే లోగోల రూపకల్పన జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన లోగో మాత్రం ఓ కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించినట్లే జరిగింది. ఆ లోగోను చాలా లోతుగా ఆలోచించి రూపొందించారు. వాడే ప్రతి రంగుకు ప్రత్యేకత ఉంది. లోగోను 7 త్రిభుజాలు కలిగిన నక్షత్రమైన షట్చక్ర మోడల్లో తయారు చేయడంలోనే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ ముందు చూపు కనిపిస్తుంది. తెల్ల రంగు జెండా. జెండాలోని తెలుపు రంగు వేల సంవత్సరాలుగా స్థిరమైన శాంతిని సాధించిన భారతీయ నాగరికతకు, సంస్కృతికి గుర్తుగా వాడారు. ఎరుపు రంగు లోగో ఎరుపు విప్లవ చిహ్నం, లోతైన నిజమైన మార్పును సూచిస్తుంది. చెగువేరాను ఆదర్శంగా తీసుకునే పవన్ కళ్యాణ్ అదే విప్లవ స్ఫూర్తిని రాజకీయాల్లో కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లని చారలు. సమాజంలో విప్లవాత్మక ధోరణాలుంటాయి, అదే సమయంలో సంప్రదాయ ధోరణాలుంటాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించి సమాజ వికాసానికి దోహదపడే విధంగా నలుపు రంగు చారికలను లోగోలో పొందుపరిచారు. ఆత్మకు ప్రతీకగా చుక్క. లోగో మధ్యలో నల్లని చుక్క ఉంటుంది. అది ప్రతి మనిషిలోని ఆత్మకు గుర్తు. ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రబోధం మేరకే నడుచుకోవాలనే సూచనగా దాన్ని పెట్టారు. షట్చక్ర నక్షత్రం. మొత్తం లోగోలో ప్రధాన భాగం షట్చక్ర నక్షత్రమే. మనిషి శరీర తత్వానికి మూలమైన నాడీ వ్యవస్థలోని సప్త చక్రాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ వికాసానికి 7 లక్ష్యాలను జనసేన నిర్దేశించుకుంది. అందుకే లోగోను షట్చక్ర నక్షత్రం మోడల్లో తయారు చేశారు. ఇందులో 6 త్రిభుజాలతో పాటు మధ్యలో మరో త్రిభుజం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం, యోగా సూత్రాల ప్రకారం మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అవి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము. ఈ 7 చక్రాలే మనిషి నాడీ వ్యవస్థను నియంత్రిస్తాయని ఓ ప్రతీతి. అయితే ఈ 7 చక్రాలు మనిషి శరీర తత్వాన్ని నిర్దేశించినట్లే జనసేన పెట్టుకున్న 7 లక్ష్యాలు సమాజానికి మంచి బాటలు వేస్తాయని పవన్ కళ్యాణ్ నమ్మారు. అందుకే తన జెండాలోని 7 త్రిభుజాలు 7 లక్ష్యాలను గుర్తు చేస్తాయని ప్రకటించుకున్నారు. ఆ 7 లక్ష్యాల సాధన కోసమే జనసేన పనిచేస్తుందని కూడా ప్రకటించారు. కులాతీత సమాజం. సమాజంలో కులపరమైన విభజనకు తాము వ్యతిరేకమని జనసేన ప్రకటించుకుంది. మనుషులంతా ఒక్కటే అనే భావనను వ్యాప్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నది. మతాతీత రాజకీయం. పరమత సహనం భారతీయ ఆత్మ. అన్ని మతాలను సమదృష్టితో చూడడం, రాజకీయాల్లో మతాన్ని చొప్పించకపోవడం జనసేన సిద్ధాంతం. అన్ని భాషలను గౌరవించే సంప్రదాయం, అనేక భాషల మిశ్రమం భారతదేశం. అందుకే నిజమైన భారతీయుడు అన్ని భాషలను గౌరవించాలని జనసేన బోధిస్తుంది. సంస్కృతిని కాపాడే సమాజం. విభిన్న సంస్కృతుల సమ్మేళనమే భారతీయ సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను కాపాడుకునే సమాజం కోసమే జనసేన ప్రయత్నం చేస్తుంది. ప్రాంతీయ ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయని జాతీయవాదం. అనేక రాజ్యాలు, ప్రాంతాలు కలిస్తే అఖండ భారతదేశం ఏర్పాటు జరిగింది. కాబట్టి భారత జాతీయతలో ఖచ్చితంగా ప్రాంతీయ అస్తిత్వాలను గుర్తించాలని జనసేన బలంగా కోరుకుంటుంది. అవినీతిపై రాజీ లేని పోరాటం.
ప్రజాపాలనలో వివిధ సంస్థలలో అవినీతిని సమూలంగా నిర్మూలించినప్పుడే సామాన్యుడికి మేలు కలుగుతుందని జనసేన నమ్ముతుంది. కాబట్టి అన్ని స్థాయిలో అన్ని సంస్థల్లో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలన్నది జనసేన లక్ష్యంగా పెట్టుకున్నది. పర్యావరణాన్ని పరిరక్షించే ప్రగతిరథ చక్రాల కింద పర్యావరణం నలిగిపోవద్దన్నది జనసేన లక్ష్యం. పర్యావరణాన్ని కాపాడుకునే డెవలప్మెంట్ మోడల్నే జనసేన ఆమోదిస్తుంది. 7 లక్ష్యాలను జనసేన తన కార్యకర్తలకు నిర్దేశిస్తుంది. కేవలం తెలుగు వారిగానే కాకుండా ఓ భారతీయుడిగా ఆలోచించాలని జనసేన బోధిస్తుంది.